హాయ్ వ్యూయర్స్, ఇక్కడ చూస్తున్నారా నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. బ్రెడ్ తోటి కస్టర్డ్ చేసేసుకున్నాం. పాలు, కస్టర్డ్ పౌడరు, బటరు, మిల్క్ మేడు, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా తీసుకున్నానండి. 2 చెంచాలు పంచదార తీసుకున్నాను, 1 చెంచా కస్టర్డ్ పౌడరు. ఇవన్నీ కూడా మనం తయారు చేసేసుకున్నాం. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలున్నా చక్కగా ఇట్లాగా స్వీట్ చేసేసుకోవచ్చు. ముందుగా బటర్ వేసేసి 1 చెంచా, బ్రెడ్ స్లైసెస్ 2 కూడా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చేసానండి. మళ్ళీ రెండోసారి కూడా ఇంకొక 2 బ్రెడ్ స్లైసెస్ కాల్చి పక్కన పెట్టేసాను. ఇప్పుడు 2 రెండుగా బ్రెడ్ స్లైసెస్ మనం ప్యాన్లో పెట్టేసుకుని పాలు పోసేసుకుందాము. చూసారా, 2 ఒకదాని మీద ఒకటి పెట్టాను. పెట్టి పాలు పోసేసి కొంచెం 2 చెంచాలు పంచదార వేసేసాను. కొద్దిగా పాలు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఉంచాను. 2 చెంచాల పౌడరు పంచదార వేసాను. ఇది కరిగిపోతుంది చూడండి. కరిగిన తర్వాత మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపేసేసుకుని అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు పాలు అట్టే పెట్టుకున్నాం కదా, కొంచెం అందులో మనం పౌడర్ మిక్స్ చేసేద్దాము. కస్టర్డ్ పౌడరు ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదండి, నేను వెనీలా వాడాను. మిల్క్ మేడ్ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద కస్టర్డ్ కలిపినటువంటి పాలు పోసేసాను. ఈ పాలన్నీ కూడా మనం బ్రెడ్ పైకి ఇట్లాగా చూసారా ఇట్లా వేసేసుకున్నాం బ్రెడ్ స్లైసెస్ మీద. చూడండి, పాలు పోస్తుంది, బ్రెడ్ మెత్తగా అయిపోయింది. జాగ్రత్తగా చేసుకోవాలండి. ప్యాన్ని మనం పళ్ళెల్లోకి తీసుకునేటప్పుడు బ్రెడ్ని ప్యాన్ దగ్గర పెట్టుకొని తీయాలి. ఇప్పుడు బాదం పిస్తా సన్నగా నేను ఇట్లాగా గ్రైండ్ చేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందాం. నెమ్మదిగా తీసేసి చూడండి, మార్చేసుకొని పైన మిల్క్ మేడ్ వేసేసుకుందాం అండి. కస్టర్డ్ మిల్క్ అన్నీ కూడా వేసేసి పైన 2 చెంచాలు మిల్క్ మేడ్ వేసేసుకుందాము. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఎంతో బాగుంటుంది డ్రై ఫ్రూట్స్, కస్టర్డు, మిల్క్ మేడ్ బ్రెడ్ అన్నీ కలిసినాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి బ్రెడ్ కాల్ చేసుకుంటే. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో, యెల్లో కలర్లో బాగుంది కదా. ఇలాగా మొత్తం బ్రెడ్ అంతా కూడా రెడీ చేసేసుకుందామండి. 5 మినిట్స్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యమ్మీ మిల్క్ మేడ్ అండి, స్వీట్నెస్ సరిపోతుంది దీనివల్ల. అందువల్ల పంచదార కొద్దిగా వేశానండి పాలల్లో. మిల్క్ మేడ్ తోటి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు.